క్రీస్తు నందు ప్రేమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఏసైన మార్గము అనే కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. అనంత స్తోత్రార్హుడు సైన్యములకు అధిపతి అయిన మన దేవుని నామాన్ని బట్టి మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, దేవుడు ఈ దినాన చాలా గొప్ప విషయాలని, మంచి విషయాలని మన జీవితంలో అనేకసార్లు విని మర్చిపోయిన విషయాలని మరొకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు మహాకృప ఎలా ఉంటుందంటే, అనేకసార్లు మన దైనందిక జీవితంలో కొన్ని విషయాలు మనం పట్టించుకోం. బైబిల్లో అనేక సన్నివేశాలు, అనేక వాక్యాలు మనం చదువుతూ ఉంటాం, అనేక సార్లు విని ఉంటాం, కానీ అంత పరిశీలనలుగా మన హృదయంలోకి తీసుకువెళ్ళము చాలాసార్లు. అయితే దేవుడు ఈ దినాన చాలా ప్రాముఖ్యమైన విషయాలను మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. వాక్యభావంలోకి వెళ్ళబోయే ముందు కొన్ని మాటలు మీతో మాట్లాడి పంచుకొని వాక్యభావంలోకి వెళ్తాను. నేను దేవుని వాక్యభాగాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, బైబుల్ చదువుతున్నప్పుడు నా భార్య నాతో ఒక మాట అడిగింది. నేను బైబుల్ చదువుతున్నప్పుడు నా భార్య ఒక మాట అడిగింది. ఏమని అడిగిందంటే, అసలు ఈ బైబుల్ ఏం చెప్తుంది, ఈ బైబిల్ ఏమి చెప్తుంది, దీన్ని చదవటం వల్ల నువ్వేం తెలుసుకుంటున్నావు అని నన్ను నా భార్య అడిగింది. వాస్తవం చెప్పాలంటే నేను బైబిల్ ఇంకా పూర్తిగా చదవలేదండి. బైబిల్ చదువుతూ ఉన్నాను తప్ప నేను మహాపండితుని కాదు, మహాజ్ఞానిని అంతకంటే కాదు. దేవుడి కృపను బట్టి ఆయన వాక్యాన్ని, ఆ వాక్యంలోని ఆయన నాతో పంచుకున్న మాటలు, నేను ఆయన అడిగినప్పుడు ఆయన నాకిచ్చిన మాటలు, దేవుని కృపను బట్టి మీ అందరికీ తెలియజేసే భాగ్యాన్ని ఆయన నాకు ఇచ్చాడు. నా భార్య నాతో మాట్లాడింది, అడిగింది క్వశ్చన్, ఈ బైబిల్ ఏం చెప్తుంది నీకు, నువ్వేం తెలుసుకున్నావు ఈ బైబిల్ చదువుతుంటే అంటే, నేను నా భార్యతో చెప్పిన మాట ఏమిటంటే, ఈ బైబిల్ నేను చదువుతున్నప్పుడు నాకేమనిపించిందో తెలుసా, ఈ బైబిల్ చదువుతుంటే దేవుడి యొక్క హృదయం నాకు తెలుస్తుంది, దేవుని యొక్క ఆలోచనలు నాకు తెలుస్తుంది, దేవుని యొక్క తలంపు నాకు తెలుస్తుంది. ఆయన ఏ సమయంలో కోప్పడతాడు, ఏ సమయంలో ఆనందపడతాడు, ఏ సమయంలో తన ప్రేమను తన బిడ్డల పట్ల చూపిస్తాడు, ఎంత ప్రేమను చూపిస్తాడో ఈ బైబిల్ చెప్తుంది నాకు. నా ప్రియా సహోదరి సహోదరులారా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎండమూరి వీరేంద్రనాథ్ ఒక రచయిత, ఒకప్పుడు ఒక మంచి ఫేమస్ రచయిత. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు, ఆయన నవల చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, ఆయన ఆలోచనలు ఆ పుస్తకంలో ఉంటాయి, ఆయన మనసు ఏంటో తెలుస్తుంది ఆ పుస్తకంలో. అర్థమవుతుందా? చిన్నప్పుడు నేను చాలా నవల్లు చదివేవాడిని, ఫైటింగ్ సంబంధించిన నవలు చదివేవాడిని. ఆయన ఎవరైతే రచయిత రాస్తున్నాడో, ఆయన ఆలోచనలు, అతను ఏ విధంగా ఆలోచిస్తాడో, ఆలోచనలు అనే పుస్తకం చదువుతుంటే ఆ రచయిత యొక్క ఆలోచన ఎలా ఉందో తెలుస్తుంది అప్పుడు. అలాగే ఈ బైబిల్ చదువుతుంటే బైబిల్ రచయిత అయిన మన పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ఆలోచనలు తెలుస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియా సహోదరి సహోదరు, వాక్యభావంలోకి వెళ్ళిపోదాం మనం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుని చిత్తం అనే అంశాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యానికి గల ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, నేను సిలువ ధ్యానాలప్పుడు, నేను బైబుల్ చదువుతున్నప్పుడు సిలువ ధ్యానాల విషయంలో లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్లో అనుకుంటాను, సిలువ ధ్యానాల గురించి చదువుతున్నప్పుడు దేవుడు నాకు కొన్ని మాటలు ఇచ్చాడు, కొన్ని మాటలు నాతో మాట్లాడాడు. ఆ మాటలు ఈరోజు మీతో పంచుకుంటాను. నా ప్రియా సహోదరి సహోదరులు చాలా జాగ్రత్తగా వినండి. ఈ మాటలు పండితులకి, పామరులకి,
పాస్టర్స్కి, డాక్టర్స్కి, బిషప్లకి, అందరితో కూడా, అందరికీ దేవుడి మాటలు తెలియజేయాలని ఆశపడుతున్నాడు. చాలా విషయాలు మన జీవితంలో చూసి చూడనట్టు వదిలేస్తాం. కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను నేను. ఆదికాండము 1:27 మీకు చదివి వినిపిస్తాను నేను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. సృజించిన తర్వాత 28:18 దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని చిత్తం ఇక్కడ ఏంటంటే తెలుసా? ఆదామును సృష్టించాడు, హవ్వను సృష్టించాడు. ఆదామును హవ్వను సృష్టించిన దాన్ని చెప్తున్న మాటలు ఏమిటంటే, ఇదిగో ఆడమ్ అండ్ ఈవ్, నా చిత్తం ఏంటో తెలుసా? నాకు సంతోషకరమైనది మీ పట్ల ఏంటో తెలుసా? మీరు అభివృద్ధి పొందండి, ఫలించండి, ఈ భూమి మొత్తాన్ని విస్తరించండి మీ పిల్లలతో. ఇది దేవుని చిత్తము. దేవుని చిత్తము మన అందరము ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వదించబడాలని. కానీ ఈ దినాలలో విశ్వాసులు ఎలాగ ఆలోచిస్తున్నారో తెలుసా? ఎలా ఆలోచిస్తున్నారంటే, బ్రదర్ మీరు చర్చికి రండి, లేదు బైబిల్ చదవండి, యేసు ప్రభుని నమ్ముకోండి అంటే వాళ్ళ నుంచి వచ్చే మొదటి మాట ఏమిటంటే, దేవుని చిత్తమైతే ఆయన కనుక నన్ను రావాలి, చర్చికి రావాలని ఆశ ఉందనుకో, ఆయన చిత్తంలో ఉందనుకో, నేను చర్చికి వస్తా. దేవుని చిత్తమైతే నేను మందు తాగుడు మానేయాలని ఉందనుకో, ఒకవేళ ఆయన చిత్తంలో ఉందనుకో, తాగుడు మానేస్తా, సిగరెట్లు మానేస్తా, జులై తిరుగులు తినడం మానేస్తా, పాపపు పనులు మానేస్తా. ఎప్పుడు? దేవుని చిత్తంలో ఆయన చిత్తం ఉంటుందే ఏదో ఒక రోజు నా పట్ల. ఆ చిత్తాన్ని ఆయనే నెరవేర్చుకుంటాడు, నాకు సంబంధం ఏముంది? ఆయన చిత్తం ఎప్పుడు నెరవేర్చుకుంటాడో అప్పుడు నేను ఈ పాప జీవితాన్ని నుంచి దూరంగా ఉంటా అని చాలాసార్లు చాలామంది విశ్వాసులు వాళ్ళ నోటి నుంచి వచ్చే మాటలు ఇవి. ప్రియ స్నేహితులారా, బైబిల్ 1:ఆదికాండ 1:లో దేవుని చిత్తం ఏంటో క్లియర్గా రాయబడింది. ఇక్కడ ఆదాము హవ్వల పట్ల దేవుని చిత్తము, దేవుని తలంపు ఏమి రాయబడిందంటే, మీరు ఫలించి ఆశీర్వదించాలని, మీరు అభివృద్ధి పొందాలని ఆశపడ్డాడు దేవుడు. ఆ బాల్ వాళ్ళ కోట్ల వేశాడు దేవుడు. ఆదాము హవ్వల కోట్ల బాల్ వేశాడు. ఇదిగో మీకు చాయిస్, మీదే. ఈ భూమిని ఎందుకు సృష్టించాలో తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొంది వీటన్నిటిని మీరు లోపరుచుకోవాలి. మీరు ఇది ఆయన ఇష్టం. మన అందరం ఆశీర్వదించబడాలని ఆయన ఇష్టం. మనందరం ఫలించాలని ఆయన ఇష్టం. కానీ వీళ్ళేం చేశారు? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకున్నారు. తినవద్దన్న పండు తిన్నారు. మరి నీ ఈ విషయానికి నువ్వు ఏం సమాధానం చెప్తావు ప్రియ విశ్వాసి? దేవుని చిత్తము నిన్ను కాపాడాలని, నిన్ను పాప జీవితంలో నుంచి విడిపించాలని, నిన్ను ఆశీర్వదించాలని ఈ లోకంలో నిన్ను ఒక చుక్కగా ధృవతారగా ఉంచాలని ఆశపడుతున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? సాకులు చెప్తున్నావు దేవునికి, నీ ఫ్రెండ్స్కి సాకులు చెప్తున్నావు, నీ పాస్టర్కి సాకులు చెప్తున్నావు నువ్వు. మరి ఇది దేవుని చిత్తమా? ఆలోచించండి నా ప్రియ సహోదరి సహోదరులారా. దేవుని చిత్తం మనల్ని కాపాడాలని. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు చిన్న వయసు, తన తండ్రి గొర్రెలు కాయమని వెళ్ళాడు. తన తండ్రి గొర్రెలు కాయటానికి దావీదుని పంపిస్తుంటాడు. దావీదు గొర్రెలు తీసుకొని అడవికి, కొండకి ఎక్కి బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఒక దినాన సింహము ఆ గొర్రెల మందులో దూరి గొర్రెని తీసుకువెళ్తుంది. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. గొర్రెలు మంద అంతా అక్కడ ఉన్నాయి కొండ దగ్గర. ఒక సింహం అటాక్ చేసింది గొర్రెల మీద.
అప్పుడు దావీదు దావీదు ఏం చేసి ఉండాలి? వెంటనే మోకరించి, ప్రభువా నీ చిత్తమైతే నా గొర్రె నా నుంచి తీసిరా ప్రభువా, ఆ సింహంబారి నుంచి నన్ను కాపాడు ప్రభువా, నా గొర్రెల్ని కాపాడు ప్రభువా, ఆ ఎలుగుబంటి బారి నుంచి నన్ను నా గొర్రెలని కాపాడు ప్రభువా అని ప్రార్థన చేసి ఉండాలి. జాగ్రత్తగా ఆలోచించండి నా ప్రియా సహోదరి సహోదరులారా. కానీ దావీదు అలా చేయలేదండి. దేవుని చిత్తమేంటో దావీదుకు తెలుసు, దావీదుకు తెలుసు కాబట్టే దావీదు ఏం చేశాడు తెలుసు, సింహానికి భయపడలేదు, ఎలుగు బంటికి భయపడలేదండి. చిన్న వయసు, సుమారు 14 నుంచి 16 ఏళ్ళ వయసులో ఉండుంటాడు నాకు తెలుసు. ఆ వయసులో సింహాన్ని చూసి భయపడలేదు, ఎలుగుబంటిని చూసి భయపడలేదు, మోకరించేతను ప్రార్థన చేయలేదు. ఏం చేశాడో తెలుసు కదా అందరికీ. మనం చదువుదాం ఆ మాట కూడా, 1 సమూయేలు 17వ అధ్యాయము సౌలురాజుతో చెప్తున్న మాటలు. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందులో నుంచి ఒక గొర్రెను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి గొర్రెను విడిపించాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని చిత్తం నీ పట్ల ఏంటో నువ్వు తెలుసుకో ఫస్ట్. దేవుని చిత్తం నీ చిత్తం ఏంటంటే నీ జీవితాన్ని కాపాడాలని, సాతాను బారి నుండి నిన్ను కాపాడాలని, పాపపు జీవితాన్ని నుంచి విడిపించాలని. మనమేం చేస్తున్నాము, మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి వెంటనే ఒక ఫోన్ కాల్ కొడతాం, అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది ఈరోజు నా కుటుంబంలో, నా కుటుంబం దగ్గరికి సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, మీరే ఏదో ఒకటి చేయండి అయ్యా. ఆయన దేవుని చిత్తమైతే నా కుటుంబం నుంచి, ఆ సింహ బారి నుంచి నా కుటుంబాన్ని కాపాడండి, ఆ పాపం నుంచి నా కుమారుణ్ణి కాపాడండి, నా కుమార్తెను కాపాడండి, ఆ పాప జీతం దేవుని చిత్తమైతే వాళ్ళిద్దరు కాపాడాలి, లేదంటే నాశనం అయిపోతారు, వాళ్ళ ఇష్టమే కాదు అని ఈనాడు విశ్వాసులు ఆలోచిస్తున్నారు. గొర్రెల్లాగా స్వస్థతల కోసం లైన్లు కడుతున్నారండి. చాలా బాధాకరమైన విషయం ఇది, చాలా చాలా బాధాకరమైన విషయం ఇది. నేను ఎందుకు ఇంత ఇన్నిసార్లు నేను చెప్తున్నాను స్వస్థతల గురించి అంటే, స్వస్థతలు ముఖ్యమే కానీ అవి జీవాధారం కాదు. స్వస్థతల గురించే నువ్వు లైన్లు కట్టి 3 వారాలు 2 వారాలు చర్చిలకు వెళ్తే నీ ఆత్మ రక్షించబడదు నా ప్రియా సహోదరి సహోదరులారా, అమ్మలారా అయ్యలారా విశ్వాసులారా. గొర్రెల్లాగా ఉండద్దు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ దినాన ఏ టీవీ ఛానల్, క్రైస్తవ ఛానల్ ఏది పెట్టినా కూడా టీవీలలో చూపిస్తున్నారు, నాకు కిడ్నీ నుంచి విడుదల, క్యాన్సర్ నుంచి విడుదల, ఆయిల్ పూసుకునే తలనొప్పి నుంచి విడుదల. ఎంత బాధాకరమైన విషయం తెలుసా, నీ జీవితం ఉండవలసింది, దేవుని చిత్తం నీ పట్ల ఉంది, ఉన్నదేంటంటే నీ ఆత్మను కాపాడి పరలోకానికి తీసుకువెళ్ళాలి, ఇది ఆయన చిత్తం. దావీదు ఏం చేశాడు తెలుసా, పోరాడాడు సింహం నుంచి, ఎలుగుబండి నుంచి పోరాడాడు, అంతేగాని ప్రార్థన చేయలే. అక్కడ నీకు ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్స్ ఉన్నారు, వెళ్ళు డాక్టర్ దగ్గరికి, వెళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అప్పుడు ప్రార్థన చేయి, ప్రభువా నేను పలానా డాక్టర్ దగ్గర మందు తీసుకున్నాను, మిగతా నీ చేతికి వదిలేస్తున్నాను. డాక్టర్స్ అయిన చివరికి చెప్పే మాట ఏమిటో తెలుసా, మా ప్రయత్నం మేము చేశాము, తర్వాత దేవుడి చిత్తం, దేవుడి చిత్తం నిన్ను కాపాడాలని. మరి నువ్వేం చేస్తున్నావు, కొండగర్రలాగా వెళ్ళి లైన్లోకి నిల్చొని స్వస్థతలు జరిగాయి, నా కుటుంబంలో అది జరిగింది ఇది జరిగింది, ఎంతండి ఇవన్నీ జుజుబి. మన భాషలో చెప్పాలంటే మన వెంట్రుకలు చూసారా చీమలు నలిపినట్టు దేవుడికి, ఇవన్నీ చీమలు. చీమలు ఎంత ఈజీగా ఒక మనిషి నలిపేస్తాడో, ఈ స్వస్థతలు, ఈ అద్భుత కార్యాలు ఇవన్నీ చీమలు నడిపినట్టే. దేవుడు పరలోకాన్ని నుంచి వచ్చింది ఎందుకో తెలుసా, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆయన సిలువ ఎక్కింది ఎందుకు తెలుసా, మన ఆత్మను రక్షించడానికి, మన ఆత్మను రక్షించి పరలోకాన్ని తీసుకెళ్ళడానికి. అది అక్కడ దేవుని చిత్తము. ఆలోచించండి విశ్వాసులారా, అమాయకులు చాలామంది ఉన్నారు ఈరోజు. ఈ దినాల్లో క్రైస్తవ ఛానల్ పెట్టాలంటే బాధేస్తుంది నాకు. అమాయకులు, వీళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు
పాపం చాలామంది తెలియక టీవీలోకి వచ్చి నాకు కడుపు నొప్పి వచ్చి తగ్గిపోయింది, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కిడ్నీ బారి నుంచి కాపాడాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎయిడ్స్ బారి నుంచి కాపాడాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక అని చెప్తుంటే నా మనస్సు ముక్కలైపోతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు వచ్చింది చీమల లాంటి నీ స్వస్థతలు చేయడానికి కాదు, నీ ఆత్మను నశించిపోతున్న నీ ఆత్మను పరలోకానికి తీసుకువెళ్ళడానికి. ఆయన ఎంత కష్టపడ్డాడు తెలుసా? ఆయన ఎంత శిక్షను అనుభవించాడు తెలుసా? ఆయన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశారండి, మాంసం ముద్దలు బయటకు వచ్చాయి, రక్తము దారలు దారలుగా కారిపోయింది. అది దేవుని చిత్తము. దేవుని చిత్తము నిన్ను కాపాడాలని. ఈ పనికిమాలిన స్వస్థతల గురించి, పనికిమాలిన అద్భుతాల గురించి నువ్వు వెళ్తే నీ ఆత్మ పరలోకానికి వెళ్ళదు. ఇవన్నీ తాత్కాలికమే. నువ్వు చచ్చిపోతే దేవుని కోసం నిన్ను పైకి తీసుకెళ్ళిపోతాడు ఆయన. నువ్వు చచ్చిపోతే దేవదూతలు తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళిపోతాడు. అది దేవుని చిత్తం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. కానాను ఇశ్రాయేల జనాంగాన్ని కానానికి తీసుకువెళ్ళాలి దేవుని చిత్తమై ఉన్నది. ఇశ్రాయేల జనాల్ని కానానికి తీసుకువెళ్తానని ఆయన ప్రామిస్ చేశాడు. దేవుడు కానానికి తీసుకువెళ్తున్నాడు. ఆయన చిత్తము మంచి మంచి జీవితాన్ని ఇవ్వాలని. పాలు తేనెలు ప్రవహించే దేశంలో నా బిడ్డలందరూ సంతోషంగా ఉండాలని ఆశపడ్డాడు ఆయన. కానీ ఏం చేశారు, ఏం చేశారు నా ప్రియ సహోదరి సహోదరులారు? ఇశ్రాయేల జనాంగం ఇంకో చాలామంది గొనిగారు, సనిగారు, దేవుణ్ణి దూషించారు. మాకు ఆ జీవితమే బాగుంది. టయానికి ఫుడ్ ఉండేది, తంతే తన్నారు కానీ టయానికి ఫుడ్ ఇచ్చేవాళ్ళు, తంతే తన్నారు కానీ సండే పూట చికెన్ పెట్టేవాళ్ళు, తంతే తన్నారు కానీ మా జీవితం అక్కడే బాగుంది, బానిసలుగా ఉన్న జీవితమే బాగుందని సనిగారు గొనిగారు. కానీ దేవుని చిత్తం ఏంటి? అద్భుతమైన జీవితం నీకు ముందుండి ఇవ్వాలని. కానాను దేశంలో నీకు కష్టం అంటే ఏంటో తెలియకుండా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ ఈ దినాన మనం ఏం నేర్చుకుంటున్నాం? చర్చిలకు వెళ్ళి ఏం నేర్చుకుంటున్నామో ఆలోచించండి. మీకు సీక్రెట్, ఐ మీన్ ఓపెన్ సీక్రెట్ నేను చెప్తాను ఇప్పుడు మీకు. ఇది నమ్మినా నమ్మకపోయినా ఉన్న వాస్తవాలవి. మీకు స్వస్థతలను చెప్పుకునే ఈ పాస్ట్ ఈ దైవజనులు ఉన్నారు చూసారా? అద్భుత కార్యాలు జరుగుతున్నాయని చెప్పుకునే దైవజనులు చూసారా? వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఇవన్నీ దేవుని చిత్తమే, దేవుడి వల్ల జరిగాయి, మా వల్ల కాదు. ఇంకొక సీక్రెట్, ఇంకొక మాట చెప్తాను మీకు. ఈ స్వస్థతలు చేసే ఈ దైవజనులు చాలామంది షుగర్ బీపీ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్లు చేయించుకుంటారు. నాకు తెలిసిన ఒక దైవజనురాలు, చాలా గొప్ప మంచి దైవజనురాలు, ఆవిడ ఇంజక్షన్ షుగర్కి సంబంధించి ఇంజక్షన్ చేసుకుంటే కానీ వాకింగ్ చెప్పలేదు ఆమె. మరి వాళ్ళందరూ స్వస్థతల గురించి చెప్తుంటారు, మంచిదే. కానీ నీ జీవితము వాక్యము మీద నిలబడాలి. వాక్యము చెప్పే ప్లేసెస్కి వెళ్ళండి. దయచేసి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. నా చేతులు జోడించి మీకు చెప్తున్నాను, వాక్యం మీద ఆధారపడండి. స్వస్థతల మీద ఆధారపడద్దు మీరు. అద్భుత ఆశ్చర్య కార్యాల మీద మీరు ఆధారపడద్దు. యేసయ్య శిష్యులందరూ వాక్యం మీద నిలబడ్డారు, అందుకే గొప్ప వాళ్ళు అయ్యారు. అద్భుత ఆశ్చర్యకారాలకి చీమతో సమ చీమలు అనిపినంత ఆయనకి. కానీ యేసు ప్రభువారు సిలువను ఎక్కే ముందు ఎంతగా ఏడ్చారో, ఎంతగా ప్రార్థించారో బైబిల్ చాలా స్పష్టంగా రాయబడింది. ఎందుకు తెలుసా? ఒక మనిషి ఆత్మను రక్షించాలంటే ఆయన చనిపోవాలి, తప్పదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా నా ప్రియ సహోదరి సహోదరులారా? దేవుని చిత్తం నేను తీసుకువెళ్ళాలని. దేవునికి కనుక కోపం వచ్చిందంటే, దేవునికి కనుక కోపం వచ్చిందంటే ఇశ్రాయేల్ జనాంగాన్ని ఎలాగైతే కాల్చిపడేస్తాడు ఆయన. అటువంటిది తన బిడ్డనే ప్రాణంగా పెట్టాడు ఆయన. మన ప్రాణ మన 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 ప్రాణాన్ని రక్షించడానికి ఆయన బిడ్డని సిలువలో పెట్టాడు ఆయన. ఆయన రక్తాన్ని కార్చాడు ఆయన. మరి తన బిడ్డని తన ప్రాణాన్ని అక్కడ పెట్టిన తన తండ్రి ఆ రక్షణను పొందకపోతే ఊరుకుంటాడు అనుకుంటున్నారా? సమస్య లేదండి. నువ్వెంత గొప్ప ఆఫీసర్ అవ్వచ్చు, నువ్వు ఎంత పెద్ద పదవిలో ఉండొచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, అమెరికా అధ్యక్షుడు కూడా అవ్వచ్చు, హీ డోంట్ కేర్. నువ్వు రక్షించబడితేనే
ఆయన రక్తంలో నువ్వు పాపాలు దూరం చేసుకొని ఆయన నమ్మి ఆయనను అనుసరిస్తేనే నువ్వు రక్షించబడతావు, పరలోకాన్ని అర్హత పొందుతావు. లేదనుకోండి, లిటరల్గా తాట తీస్తాడు దేవుడు. తన కుమారుణ్ణి ప్రాణంగా పెట్టాడు ఆయన నీ పాప విమోచనానికి. ఆయన క్రయం ధనం వెచ్చించాడు. ఆయన కుమారుణ్ణి పెట్టి నువ్వు రక్షించబడకపోతే అని ఊరుకుంటాడా? సొదొమ గొమొర్ర పట్టణాన్ని కాల్చివేసినట్టు కాల్చివేస్తాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు అక్కడ. ఏమనుకుంటున్నావా నా ప్రియా సహోదరి సహోదరులారా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, చాలా జాగ్రత్తగా వినండి. దేవుని చిత్తముని కాపాడాలని నీ సొంత ఆలోచన చొప్పున నడవద్దు. మీరు ఆయన కుమారుణ్ణి ప్రాణంగా పెట్టాడు. ఇంకో విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు, 18 ఇయర్స్, 12 to 18 ఇయర్స్ మధ్యలో ఉన్నప్పుడు, మా తల్లిదండ్రులు నేనన్నా పిచ్చి పనులు చేశాననుకోండి, పనికిమాలిన పనులు చేశాననుకోండి, నా తల్లిదండ్రులు నా హెచ్చరిస్తుంటారు, ఏయ్ ఇది తప్పు, అది తప్పు, ఇది తప్పు, ఇలా చేయడం తప్పు అని చెప్తుంటే నేను ఏమనుకునేవానంటే, ఏంటి వీళ్ళు ఇలా చెప్తున్నారు, నా ఆనందానికి అడ్డొస్తున్నారు ఏంటి వీళ్ళు అని నా మనసులో అనుకునేవాడిని. చెయ్ వీళ్ళకి ఈసారి ఏం చెప్పకూడదు, వీళ్ళు తెలియకుండా చేయాలి ఏమైనా చేసినా సరే అని అనుకునేవాడిని. కానీ నేను తండ్రిని అయిన తర్వాత అర్థమవుతుందా, నేను బాలుడిగా ఉన్నప్పుడు నా తల్లులు తండ్రిదండ్రులు చెప్పిన మాట వినలేదు, నేను ఆ మాటలు నాకు రుచించలేదు. కానీ నేను ఎప్పుడైతే తండ్రిని అయ్యానో నా బిడ్డ పట్ల అదే ఆలోచనలు, నా బిడ్డ పట్ల అదే ప్రేమ, నా తల్లిదండ్రులు చూపించిన ప్రేమ నా కళ్ళ ముందు గిర్రని తిరిగిందండి. నా బిడ్డను ఎంతగా ప్రేమిస్తున్నానో నా తల్లిదండ్రులను అంతగా ప్రేమించారన్న విషయం నేను తండ్రి అయితే కానీ నాకు తెలియలేదు. అర్థమవుతుంది నా ప్రియా సహోదరి సహోదరులారా? అటువంటిది మన దేవాతి దేవుడు తన కుమారుణ్ణి ప్రాణంగా పెట్టిన, ఆయన చిత్తాన్ని నెరవేర్చిన తన కుమారుణ్ణి నమ్మకపోతే, రక్షించబడకపోతే, నువ్వు ఆయన నామంలో నువ్వు పాపాలను దూరం చేసి రక్షించబడకపోతే ఊరుకుంటాడని ఎలా ఆలోచిస్తున్నావు నువ్వు? ఈ లోకంలో డబ్బు ఉందని గర్వపడుతున్నావేమో, ఈ లోకంలో నేను ఏమైనా చేయొచ్చునా గర్విస్తున్నావేమో, నేను ఆఫీసర్ని, నేను ఏది చెప్తే అది జరుగుతుంది అనుకుంటున్నావేమో. ఈ లోకంలో జరగచ్చు, ఈ లోకంలో జరగచ్చు, కానీ ఏ లోకంలో అయితే నువ్వు ఈ లోకంలో నువ్వు అనుకున్నవి జరగచ్చు, కానీ ఆయన లోకంలో జరగదు నా ప్రియా సహోదరి సహోదరులారా. లాజరు ఆ ధనవంతుడి విషయానికి వస్తే, ఆ లాజరు పేదవాడిగానే చనిపోయాడు. ఆయన జీవిత లాస్ట్ డే వరకు పేదవాడిగా చనిపోయాడు. కానీ చనిపోయిన మరుక్షణం ఆయన అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ధనవంతుడు జీవితాంతం ఎంజాయ్ చేశాడు లైఫ్ని, చనిపోయిన మరుక్షణం ఆయన పాతాళంలో ఉన్నాడు. దేవుని చిత్తాన్ని బట్టి మనందరం నడుచుకోవాలి. ఆయన చిత్తం ఏంటో అనేక అనుభవాలు పొందిన క్రైస్తవ అందరికీ తెలుసు. అలాగే అనేక మంది దైవజనులు ఆయన చిత్తాన్ని బట్టి నడిపిస్తున్న ప్రతి ఒక్క దైవజనునికి నా నిండారు వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మలారా, అయ్యలారా, దేవుని వాక్యాన్ని వ్యాప్తి చెందడంలో, వ్యాప్తి చేయడంలో మీ దైవజనుడికి మీరు సహకరించాలి. మీరు సహకరించకపోతే ఎవరు సహకరిస్తారు? ఒక్కొక్క దైవజనుల నుంచి దేవుడు ఒక్కొక్క మాట మాట్లాడతాడు. అవి మన జీవితాలకి పనికొచ్చే మాటలు అవ్వచ్చు, మన జీవితాన్ని మార్చే మాటలు కావచ్చు. మరి అటువంటి మాటలు నువ్వు సహకరిస్తే తప్ప నీ దైవజనుడు ముందుకు వచ్చి ఇలా టీవీ పరిచర్యలో ముందుకు కొనసాగలేరు. అది కూడా దేవుని చిత్తమై ఉండొచ్చు. మీకు విషయం చెప్పి, చిన్న మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒకసారి హాలీవుడ్లో, అంటే ఇంగ్లీష్ మూవీస్లో, ఒక ఫేమస్ హీరోయిన్ దగ్గరికి ఒక దైవజనుడు వెళ్ళాడు. వెళ్ళి ఆ దైవజనుడు ఆమెతో చెప్తున్న మాట ఏమిటంటే, అమ్మా, దేవుడు ఈరోజు నీతో మాటలు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాడు. ఏమిటంటే, నీ జీవితాన్ని ఇంతవరకు లోకానికి అప్పచెప్పావు, ఇకనైనా సరే దేవునికి అప్పచెప్పు అని అంటే, ఆ హీరోయిన్ చెప్తున్న మాటలు ఏమిటంటే, పాస్టర్ గారు దేవుని చిత్తమైతే నేను ఆయన దగ్గరికి వస్తాను, లేకపోతే లేదులేండి,
దేవుడు చిత్తమైతే నేను వస్తాను, లేకపోతే లేదని చెప్పింది ఆ హీరోయిన్. అప్పుడు ఆ దైవజన్ చెప్పిన మాట ఏంటంటే, సరేనమ్మా లాస్ట్కి ఒక చిన్న ఫేవర్ చేయి నాకు, ఏంటంటే ఒక చిన్న కప్లో కాఫీ తీసుకొని వస్తావా అంటే, ఇట్స్ మై ప్లెజర్ అని చెప్పి హీరోయిన్ పని వాళ్ళకి చెప్పి చిన్న కాఫీ కప్ ఇచ్చేది, పాస్ దైవజనుడికి ఇచ్చింది తను. ఆ దైవజనుడు రెండు సిప్పులు వేసి మిగిలిన కాఫీ నువ్వు తాగేసేయమ్మా పర్వాలేదు అని హీరోయిన్కి ఇచ్చాడు. ఇస్తే ఆ హీరోయిన్ అంటుంది, ఆ హాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ అంటుంది, మీకు కొంచెమైనా మేనర్స్ ఉందా, మీరు తాగిన ఎంగిలి కప్పు కాఫీ నన్ను తాగమంటారా, మీకు కొంచెమైనా బుద్ధి ఉందా, మీరు దైవజనులేనా అని తిడుతుందట. అప్పుడు ఆ దైవజనుడు చెప్తున్న మాట ఏమిటంటే, హోల్డ్ ఆన్ వెయిట్, చూసావా నేను రెండు సిప్పులు వేసిన కాఫీ ఎంగిలి కాఫీ తాగటానికి నువ్వు ఇంత విధంగా బాధపడుతున్నావే, మరి నీ జీవితం అంతా ఎంజాయ్ చేసి నీ ఎంగిలి జీవితాన్ని అంటే మిగిలిపోయిన 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు 5 సంవత్సరాల జీవితాన్ని దేవునికి ఇవ్వాలనుకుంటున్నావు, మరి దేవుడు ఇలాంటి వాటిని స్వీకరిస్తాడని నువ్వు అనుకుంటున్నావా? ఈనాడు చాలామంది ఎంగిలి జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. దేవుని చిత్తం నిన్ను కాపాడాలని, దేవుని చిత్తం అనేక చోట్ల వాక్యపరిచయం చేయాలని, నీ ద్వారా అనేక మంది దైవజనులతో వాక్యాన్ని చెప్పించాలని, నీ వ్యసనాన్ని పాప జీవితాన్ని దూరం చేయాలని, కానీ అందరు ఎంగిలి జీవితాన్నే ఇవ్వాలని ఆశపడుతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని చిత్తం నీ పట్ల చాలా గొప్పదై ఉన్నది. ప్రతి ఒక్కరి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి పట్ల దేవుని చిత్తం చాలా గొప్పదై ఉన్నది. దాన్ని ఒంటి సాకులతో, పనికిమాలిన మాటలతో, వంకలతో దూరం చేసుకోవద్దు. ఆ దారుణమైన లోకాన్ని, అగ్ని ఆరని పురుగు చావని లోకాన్ని దూరంగా ఉంచాలని ఆయన చిత్తం. అందుకోసమే తన కుమారుణ్ణి ఆయన ప్రాణంగా పెట్టాడు మన కోసం. ఆయన చిత్తాన్ని మనందరం తెలుసుకొని మన జీవితాల్లో మరొకసారి ఆయనను తక్కెడలో వేసి, ఆయన ఏది తక్కువైందో అడిగి ఆయన రాజ్యానికి ఆయత్తపడాలని, మరొకసారి దేవుని చిత్తం అయితే, ఆయన చిత్తమైతే మిమ్మల్ని మరొకసారి మరొక వాక్యం ద్వారా కలవాలని ఆశపడుతూ చిన్న ప్రార్థనతో ఈ వాక్య భాగాన్ని ముగిస్తాను. కళ్ళు మూసుకోనండి. ప్రేమ స్వరూపి కృపల తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ దినాన మీరు మాతో చక్కని మాటలు మాట్లాడాడు, అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ చిత్తాన్ని చాలామంది ఎరిగి కూడా సాకులతో వంకలతో దూరమైపోతున్నారు, ఎంగిలి జీవితాన్ని ఇద్దాములే అని ఆలోచిస్తున్నారు, కానీ మీ చిత్తము వారి పట్ల ఎప్పుడు ఒకేలాగా ఉంది. వారిని కాపాడాలని, మంచి జీవితాన్ని వారికి ఇవ్వాలని ఈ దినాన వారి చిత్తాన్ని మీరు జ్ఞాపకం చేసిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లోకంలో ఉన్న స్వస్థతల గురించి కానీ, ఈ లోకంలో ఉన్న అద్భుత ఆశ్చర్య కార్యాల గురించి కానీ కాదు, కానీ మీ శాశ్వతమైన లోకం గురించి ఆలోచించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. ఈ పరిచర్యలో ప్రభా అనేక మంది దైవ జనులు ముందుకు వచ్చి టీవీ పరిచర్య ద్వారా అనేక మందికి మీ మాటలు చెప్పే భాగ్యాన్ని, ఆ విశ్వాసులకు కూడా ప్రభా ఆరా ప్రేరేపించే మనసును దయచేయమని ప్రభా, తద్వారా మీ నామాన్ని అనేక మందికి, తెలియని చోట్ల అనేక మందికి విస్తరించే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని, మీ కృపలో ప్రభా మమ్మల్ని అందరినీ ఎత్తిపెట్టుకోమని, ఈ టీవీ యాజమాన్యాన్ని కూడా మీరు కృపలో కాచి కాపాడమని, మరొకసారి మీ నామానికి మీ పాదాలకు వందనాలు తెలియజేస్తూ యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని చిత్తమైతే మరొకసారి కలుద్దాం. మీరు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, నేను మీకు అందుబాటులో ఉంటాను, మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తాను. మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను.